కానీ వీళ్ళిద్దరు భేటీ అవుతున్నారు అంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి నేతలు కావచ్చు, లేదంటే కీలకంగా మారినటువంటి కొంతమంది నేతలు కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్లు. ఈ కామెంట్లు కరెక్టే అంటారా? సరే, భేటీకి ముందు ఇటువంటి కామెంట్లు చేశారు, భేటీ తర్వాత పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు అసలు? భేటీ ముందు అయినా తర్వాత అయినా మీరు చెప్తున్న సోకాల్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మను అమ్ముకుని ఆత్మ వంచన చేసుకుంటూ అధికారం కోసం వెంపర్లాడుతురు తప్పితే వాళ్ళకు కూడా తెలుసు నిజంగా అయ్యేది ఏం లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఏమైనా జరిగితే తన మాజీ అనుచరుడు ద్వారా తెలంగాణ పైన ఆంధ్ర ముఖ్యమంత్రి పెత్తనం చేయడానికి ఆస్కారం దొరికింది అనుకోవచ్చు. ఓకే, అంతకు మించి పెద్ద గేమ్ ఉండదు అక్కడ. భేటీ అయిపోయిన తర్వాత ఇటు భట్టి గారు కావచ్చు, లేదంటే ఏపీ నుంచి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, వారు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో, జరిగిన దానికి క్లారిటీ కూడా లేకుండా జరిగింది, అనేక విషయాలు చర్చకు వచ్చాయి, వీటన్నిటి మీద ఫ్యూచర్లో వర్కౌట్ చేస్తామని మాత్రమే చెప్పారు. ఈ అంశాల మీద మాట్లాడాము, ఈ అంశాల మీద క్లారిటీ ఉంది, దీని మీద ఈ అవగాహన వచ్చింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడ చేయలేదు. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఆ భేటీ తర్వాత ఇది వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్గా అక్కడ జరిగిందే ఏం లేనప్పుడు ఏమొచ్చి చెప్తారు? అందుకే పాపం వీళ్ళు కూడా ఏదో వచ్చి చెప్పాలి అన్నారు కాబట్టి ముందుకు వచ్చి ఏదో మేము ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ ఏదో వచ్చేసి జరిగింది, మళ్ళీ ముందు కూర్చుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం అనడం తప్పితే అక్కడ నిజంగా లోపల పెద్ద చర్చించింది ఏముంది వీళ్ళు? ఓకే, వాళ్ళు అసలైన అంశాలు అన్నింటిని వదిలేసి ఆ గంట 45 నిమిషాలు ఏం చర్చించుకున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, సమయానికి తింటున్నారా, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా అనేది తప్పితే ఇంకేం మాట్లాడుకున్నారు వీళ్ళు? రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అయితే తెలంగాణకు సంబంధించిన, ఆంధ్రాకు సంబంధించిన అంశాలు రాలేవు ముఖ్యమైనవి, మరి ఇంకేం మాట్లాడుకుంటారండి? ఓకే, కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఏదో పెట్టారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు కొద్దిగా గట్టిగా క్వశ్చన్లు అడుగుతుంటే ఇంకా ముందు మరిన్ని చర్చలు ఉంటాయి అప్పుడు చెప్తాం అనుకుంటే వెళ్ళిపోయారు, అంతకు మించి ఇంకేం జరగలేదు అక్కడ. ఈ భేటీ తర్వాత కూడా నెక్స్ట్ డే చంద్రబాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. మరలా తెలంగాణలో టీడీపీ పునరుద్ధరణ చేస్తాము, టీడీపీ మరలా ఇక్కడ పోటీ చేస్తుంది, ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన మాదిరిగానే తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము అనేసి. ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ లాంటివి. నేను అప్పుడు కూడా చాలా డిప్లొమాటిక్గానే చెప్పాను, విడిపితీయాలని చెప్పలేదు, కలిసి ఉండాలని చెప్పలేదు అనేటువంటి కామెంట్లు కూడా చేశారు ఇండైరెక్ట్గా. సరే, చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీని తెలంగాణలో విస్తరించాలనుకోవడం సరే, అది వారి వ్యక్తిగత విషయం. ఎవరైనా సరే వారి పార్టీని విస్తరించాలని అనుకుంటారు, కానీ నిజంగా చిత్తశుద్ధితో అనుకుంటున్నారా అంటే దాన్ని అందరు ఆలోచించాలి. ఎందుకంటే మనం చూసినాం 2018 నుండి 2023 వరకు తెలంగాణలో అనేక ఉప ఎన్నికలు జరిగినాయి, అనేక లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, వేటిలో కూడా పోటీ చేయలే. 2019 పార్లమెంట్లో కూడా పోటీ చేయలే ఆయన, మొన్న జరిగిన పార్లమెంట్లో పోటీ చేయలే, అసెంబ్లీలో పోటీ చేయలే, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయలే, వేటిల్లో కూడా పోటీ చేయకుండా ఇవాళ వచ్చేసి నేను మళ్ళీ నాకు రెండు ప్రాంతాలు సమానమే అనే మాట మాట్లాడుతుంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఏమి అమాయకులు కాదు, చైతన్యవంతులు అయ్యారు. తప్పకుండా వాళ్ళకి తెలుసు హిస్ ప్రయారిటీస్ లైన్ ఆంధ్ర, ఆయన ప్రయారిటీస్ అన్నీ ఆంధ్రలోనే ఉంటాయి. నిజంగా ఆయనకు గనక తెలంగాణ కూడా నాకు సమానమే అనుకుంటే మరి కృష్ణా జలాల్లో సమాన వాటా ఇవ్వాలిగా తెలంగాణకి? ఇప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ, మరి వాటా ఇవ్వాలి కదా, ఇస్తారా? కనీసము గతంలో రాష్ట్ర విభజనకు ముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఇట్లాంటివి వాటికి అడ్డంకులు పెట్టారు కదా, ఎందుకు పెట్టారు? నిజంగా తెలంగాణ సమానం నాకు ఆంధ్రతో అనుకునుంటే తెలంగాణ రైతులకు నీళ్ళు అందజేసే ప్రాజెక్టులకు అడ్డంకులు పెడతారా, సృష్టిస్తారా? అట్లాంటివి చేయరు. పోనీ వాటిని ఇప్పటికైనా తప్పిదం అది జరిగిపోయింది, నేను వెనక్కి తీసుకుంటా అని అంటున్నాడు ఒక మాట అయినా. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నీరు గార్చాలనేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారనేది వారికి తెలుసు, ఆ రోజు ఆ పార్టీలో మాకు కూడా తెలుసు. ఆయన వాటిపైన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
కానీ ఇటువంటి కామెంట్లు ఇప్పుడు బీఆర్ఎస్కి మరలా ప్రాణం ఇచ్చినట్టు అంటారా, లేదంటే ఎట్లా చూడాలి అసలు కామెంట్లు ఎట్లా చూడాలంటారు? అంటే నేను మళ్ళీ చెప్తున్నాం, ఆయన అలా పార్టీ కార్యక్రమాలు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. మాకున్న మొట్టమొదటిది ఎప్పుడైనా సరే మా యొక్క మొట్టమొదటి ఉద్దేశం కావచ్చు, లక్ష్యం కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి మేలు జరగాలి, తెలంగాణకు మేలు జరగాలి, అట్ ది సేమ్ టైం ఇతరులు కూడా మంచిగా ఉండాలనుకుంటాం మేము. పక్క రాష్ట్రాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మేము ఇంకొంచెం మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం మేము. సో న్యాచురల్గా మా లక్ష్యం తెలంగాణ యొక్క హక్కుల పరిరక్షణ, తెలంగాణ అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకూడదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలగకూడదు, ఇవి మా లక్ష్యం. సో వాటికి అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న బీజేపీతో అధికారం పంచుకుంటున్నారు, మరి బీజేపీ నాయకులు వారి యొక్క పరిచయాలను ఉపయోగించుకుని తెలంగాణకి రావాల్సిన హక్కుల గురించి మరి కొట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి సాధిస్తే ఓకే మంచిది, లేకపోతే అటు వారితో చంద్రబాబు నాయుడు గారితో అంటగాగుతున్న బీజేపీని చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెట్టబోయే రేవంత్ రెడ్డి ఇద్దరిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం మేము. అందులో ఎక్కడ కూడా మొహమాటం లేదు, భేషజాలు లేవు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గనక ఏమాత్రం వీళ్ళు పనిచేయకుండా తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చూశారో ఆనాటి పరిస్థితులు మళ్ళీ చూస్తారు.